కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్లు కొట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మధ్య చెన్నైలో అడుగుపెట్టిన ధోని చిన్నస్వామి స్టేడియంలో సురేష్ రైనాతో కలిసి నెట్స్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో తాజాగా నెట్స్లో ధోని వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ధోని 5 సిక్సర్ల వీడియోని పోస్ట్ చేసింది. కాగా ధోని 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ కి దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ధోని కేవలం 3 రోజుల వ్యవధిలోనే తన ఫామ్ ని అందుకున్నట్లు కనిపిస్తుంది. దాదాపుగా పూర్తిగా 7 నెలల ఆటకు దూరంగా ఉన్న ధోని ప్రాక్టీస్ సెషన్ లో మాత్రం చక్కగా బంతిని బ్యాట్ కి మిడిల్ చేస్తూ సిక్సర్లు బాదటం అందరిని కట్టిపారేస్తుంది. మరీ ముఖ్యంగా హాఫ్ స్టంప్ కు వెలుపల పడిన బంతుల్ని కూడా ధోని చిన్నపాటి కదలికలతో మిడిల్ వికెట్ దిశగా సిక్సర్ గా తరలించిన తీరు అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి స్పష్టంగా రుజువు చేసింది.